లో పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. సో మరి అవి అందరికీ కూడా ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి, పిల్లలు ఎంతవరకు వినియోగించుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు? ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్లో క్లాసెస్ రన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము? మన దగ్గర చదువుతున్న పిల్లల్ని మనం ఏ విధంగా చేయగలుగుతాం అనేది ఒకటి ముందు మీరు ఎగ్జామిన్ చేయండి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎక్సైజ్ చేసాం డిపార్ట్మెంట్ని. దాంట్లో కింది స్థాయి వరకు అంటే గూడాలలో ఉన్న వాళ్ళకి లేకపోతే నెట్ లేని వాళ్ళకి ఏ విధంగా అందించగలుగుతాం అన్నప్పుడు మాకు అర్థమైంది టీవీ అందరి దగ్గర ఉంది. 95% వాళ్ళ ఇండ్లలో టీవీ ఉంది. సో టీవీ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం. సెకండ్ నెట్, అది ఐప్యాడ్ కావచ్చు లేకపోతే ల్యాప్టాప్ కావచ్చు స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, దాంట్లో 40% వాళ్ళు ఉన్నారు. సో లేనిది ఒక 5-6%. వీళ్ళని ఏ విధంగా చేయాలనేది చేసి ఆన్లైన్ క్లాసెస్ అంటే డిజిటల్ క్లాసెస్ అన్నాం. దూరదర్శన్ యాదగిరి ద్వారా టీసాట్ ద్వారా స్టార్ట్ చేసాం. నిజంగా ఈరోజు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే 86% పిల్లలు రీచ్ అవుతున్నారు. కొత్తగా వర్క్షీట్స్ అనేది ఒకటి పెట్టున్నాం. వర్క్షీట్స్ అనేది ఎంత బాగా కింది వరకు వెళ్ళిందంటే పిల్లలందరూ యూజ్ చేసుకుంటూ ఉన్నారు. చాలా అభినందనలు కూడా వచ్చినాయి, బాగా చేశారు. సో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడం, ఇది ఏదో రకంగా పిల్లల్ని ఎంగేజ్ పెట్టాలా, వాళ్ళ కెరీర్కి ఇబ్బంది లేకుండా ఉండాలా, వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోతామనే ఫీలింగ్ రావద్దు. ఎందుకంటే పేద మధ్యతరగతి పిల్లలే మన గవర్నమెంట్ స్కూల్స్కి వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది రావద్దు అనేది ఈరోజు క్లాసెస్ రన్ చేస్తున్నాం. అంతవరకు వాళ్ళని ఎంగేజ్ చేసి పెట్టు.